పిక్సీ క్యాబ్ అనేది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అండి. ఇది ఆల్రెడీ యూకేలో స్టార్ట్ చేశాము, ఇక్కడ ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఇండియాలో నేను డైరెక్టర్, రంగనాథ్ రెడ్డి నా పేరు. నా కూతురు ఫారిన్లో అంటే ఇంగ్లాండ్లో రజని అని ఆమె వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, 4 డైరెక్టర్స్ అక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈ క్యాబ్ సర్వీసెస్కు, అందుకని ఇక్కడ బాగా సక్సెస్ అవుతుందని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. దాని ఇదేది ఇట్లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే క్యాబ్స్ బుక్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలాంటివి చాలా వచ్చాయి ఇప్పుడు మార్కెట్లో, కానీ దాంట్లో ఉండే లోటుపాట్లు కొన్ని ఉన్నాయి, అవి సరిదిద్దుకొని మంచి కొత్త ఇన్నోవేషన్తో మేము ఈ క్యాబ్ను స్టార్ట్ చేశాం. అందువల్ల అందరికి సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్గా దీంట్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అటు డ్రైవర్స్కి ఇటు ప్యాసింజర్స్కి సేఫ్టీగా చాలా ఫ్రీ సర్వీస్ ఉండేలాగా మేము చేయాలనుకుంటున్నాము. మా అలాంటి యాప్ డెవలప్ చేశాము. ముఖ్యంగా మా ప్రత్యేకత ఏంటి అంటే లేడీ ప్యాసింజర్స్కి చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి, చాలాసార్లు అనుకూలతలు జరిగినాయి కదా, అలాంటి వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా లేడీ ప్యాసింజర్స్కి లేడీ కండక్టర్స్ని, లేడీ డ్రైవర్స్ని మేము ఉపయోగిస్తున్నాము వాళ్ళ రిక్వెస్ట్ మీద. ఇంకొకటి పానిక్ బటన్ అని ఒకటి ఉంటుంది, పానిక్ బటన్ అనేది బోత్ ప్యాసింజర్స్ వాడుకోవచ్చు, డ్రైవర్స్ వాడుకోవచ్చు. దానివల్ల వెంటనే మీ వాళ్ళకు అంటే ప్యాసింజర్కి సంబంధించిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోతుంది. ఎక్కడైనా ఏమైనా ప్రమాదం కానీ అనుకూలమైన పరిస్థితులు జరగకపోవడం కానీ ఏదైనా కొంచెం అవస్థ ఉంటే కానీ వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది. అలాగే ఒక్కొక్కసారి ప్యాసింజర్లు కూడా డ్రైవర్ని అటాక్ చేసే సందర్భాల్లో డ్రైవర్ కూడా పానిక్ బటన్ ఆపరేట్ చేస్తే దగ్గరలో ఉండే డ్రైవర్స్కి వెళ్తుంది, వెంటనే వాళ్ళ రిస్క్కి రావడం జరుగుతుంది. అలాగే బోత్ పానిక్ బటన్స్ కూడా డెఫినెట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇవి చాలా చోట్ల ఉండవు అనుకుంటాను నేను, పోలీస్ ప్రతి చోట పోలీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ యాప్ మేము డెవలప్ చేసాం, అది మా ప్రత్యేకత అనమాట. సో చాలా చాలా ఇన్నోవేటివ్ మెజర్స్తో మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వీ ఎక్స్పెక్ట్ దిట్ విల్ బి ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ.